తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎవరికి బెర్త్ దక్కనుంది? మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా? గడ్డం బ్రదర్స్లో ఒకరికి అవకాశం ఉంటుందా? పొలిటికల్ సోషల్ ఈక్వేషన్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? వాజిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలో కేబినెట్ విస్తరణ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా కాబోయే మంత్రులు ఎవరన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయి ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించారు. ఈ నెల 16న పార్టీ అధినాయకత్వంతో ప్రత్యేకంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో జరుగుతున్న ఈ కసరత్తు ఈసారి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మలివిడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తుంటే గడ్డం వినోద్ బెల్లంపల్లి శాసనసభ్యుడిగా ఉన్నారు. చెన్నూరు నుంచి వినోద్ సోదరుడు గడ్డం వివేక్ వెంకటస్వామి ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు గెలిచారు. మంత్రి పదవుల విషయంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వివేక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా పార్టీలో అందరికంటే సీనియర్. 25 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేశారన్న గుర్తింపు ఉంది. పలువురు నేతలు పార్టీలు మారినా ప్రేమ్ సాగర్ రావు మాత్రం హస్తం పార్టీని వీడలేదు. ఆర్థికంగా రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నా కారు పార్టీతో కాంప్రమైజ్ కాలేదన్న పేరుంది. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన కొత్తలో ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోర సభను సక్సెస్ చేశారు. దీనిలో ప్రేమ్ సాగర్ రావు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలోనూ ప్రేమ్ సాగర్ రావు అన్నీ తానే వ్యవహరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రేమ్ సాగర్ రావును మంత్రిని చేస్తామని 2023 ఏప్రిల్ 14న మంచిర్యాల బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఈ నేత కేబినెట్ బెర్త్ పై ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు భార్య సురేఖ మంచిర్యాల జిల్లా హస్తం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో ప్రేమ్ సాగర్ రావు ఫ్యామిలీ కృషి ఉంది. బీఆర్ఎస్ భయానికి చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల హస్తం పార్టీ నేతలు వెనుకంజ వేసిన రోజుల్లో క్యాడర్ ను కాపాడుకున్నారు. దీంతో రాష్ట్ర జాతీయ నాయకత్వాలు సానుకూలంగా ఉన్నట్టు టాక్. త్వరలోనే ప్రేమ్ సాగర్ రావుకు ఉన్నత పదవి రాబోతుందని మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదురుదెబ్బలు తిని పార్టీని బతికించిన తమ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తిస్తుందన్న నమ్మకంతో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2009లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల ముందు మళ్లీ హస్తం పార్టీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ గులాబీ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో కారు పార్టీ టికెట్ రాకపోవడంతో బీజేపీలో జాయిన్ అయి ముఖ్య నేతగా ఎదిగారు. అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా కమలం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక వివేక్ కుమారుడు వంశీకృష్ణ 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. జాతీయ నాయకత్వంతో పరిచయాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉంది. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశాభావంతో వివేక్ ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే మినిస్టర్ పదవి హామీ లభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. మరోవైపు వివేక్ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా కేబినెట్ లో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు సోనియాగాంధీ సహా పార్టీ పెద్దలను కలిసి ఈ అంశంపై చర్చించారు. వినోద్ 2004లో చెన్నూరు నుంచి గెలిచినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అయితే గడ్డం బ్రదర్స్ కు పలు సమీకరణలు ఇబ్బందిగా మారుతున్నాయని లోకల్ టాక్. ఇప్పటికే వీరి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ ఉండటం మైనస్ గా మారొచ్చన్న చర్చ సాగుతోంది.
దీనికి తోడు మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గడ్డం బ్రదర్స్ కు సమీప బంధువైన గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన వివేక్ లేదా వినోద్ ను మంత్రివర్గంలో సర్దుబాటు చేయడం అంత ఈజీ కాదన్న వాదనలు ఉన్నాయి. అయితే ఎలాగైనా అమాత్య పదవి దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఎక్కే గడప దిగే గడప అంటూ కాలికి బల్పం కట్టుకుని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సీనియర్ల మధ్య పోరుతో తనకు జాక్పాట్ తగులొచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు భావిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లోపించింది. అందుకే ఎంపీ సీటును కోల్పోయింది. పార్టీ కూడా కొంత బలహీనపడింది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీని బలోపేతం చేసేందుకు ఉమ్మడి జిల్లాను ప్రభావితం చేయగల ఎమ్మెల్యేని క్యాబినెట్ లోకి తీసుకోవాలని కేడర్ కోరుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.